తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ గంగవరం మండలం నెల్లిపూడిలో మంజూరైన ఐఓసీ గ్యాస్ ఏజెన్సీని నిజమైన ఎస్టీకి మంజూరు చేయాలని నెల్లిపూడి పంచాయతీకి చెందిన బొంకు ప్రభాకర్ రావు శ్రీను ఏ కుమార్లు సంబంధిత అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నెల్లిపూడిలో ఎస్టీ కోటలో మంజూరు చేయాల్సిన గ్యాస్ ఏజెన్సీని ఎస్సీ కులానికి చెందిన సంకుమల్ల రాజ్యలక్ష్మికి మంజూరు చేశారని వారు అన్నారు. ఈమె పూర్వీకులది జగ్గంపేట మండలం బూరుగుపూడి గ్రామానికి అక్కడి నుండి వలస వచ్చిన వీరు 2014 వరకు ఎస్సీ మాల కులస్తులుగా వారి ద్రోపత్రాలు రుజువు చేస్తున్నారని కానీ 2014 తర్వాత ఎస్టీ కులస్తులుగా కుల ధృవీకరణ పత్రాలు పొందారని అన్నారు. రాజలక్ష్మి కుల ధృవీకరణ డిఎల్సీల విచారణలో ఉందని వారన్నారు. నెల్లిపూడిలో నిర్మించిన గ్యాస్ గౌడన్ ఊరికి చాలా దగ్గరగా నిర్మించారని ఏమైనా ప్రమాదం సంభవిస్తే గ్రామంలో చాలా మంది ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ ఏజెన్సీని నిజమైన ఎస్టీలకు వచ్చే వరకు పోరాడతామని అవసరమైతే హైకోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అధికారులు స్పందించి న్యాయం జరిపించాలని వారు కోరారు. ఒక ఎస్సీ కులస్తులు సంకమల్ల రాజలక్ష్మి వాళ్ళకు గ్యాస్ ఐఓసీ గ్యాస్ శాంక్షన్ ఆర్డర్ ఇచ్చి ఎస్సీ కులస్తులకే ఇచ్చారు, ఎస్టీ వాళ్ళకి కాదు. అది డిఎల్ఎస్సీలో రాజలక్ష్మి అంది, డిఎల్ఎస్సీలో ఉంది ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి దగ్గర. ఐఓసీ గ్యాస్ వాళ్ళకి లెటర్ పంపినా వాళ్ళ పిఓ గారి లెటర్ను లెక్క చేయకుండా ఖచ్చితంగా వాళ్ళకి ఈ గ్యాస్ రిలీజ్ చేశారు. ఎవరు వాళ్ళు చేశారో తెలియదు. ఈ లెటర్ ఐఓసీ గ్యాస్ వాళ్ళకి అందింది, అన్నీ చేసి ఆరో నెలలో ఇచ్చాం. ఈరోజు వరకు ఆగి మొన్న శనివారం 6వ తారీఖున వాళ్ళకి గ్యాస్ రిలీజ్ చేశారు. 300 గ్యాస్ బండ్లు రిలీజ్ చేసి అయ్యి మరి ఏమైందో ఆ గొడవలో పెట్టుకునే ఉన్నాయి. ప్లస్ అయ్యి కానీ తీసుకుని వెళ్ళిపోకపోతే ఐఓసీ గ్యాస్ వాళ్ళకి మేము హైకోర్టు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వాడి క్యాస్ట్ నిర్ధారణ అయ్యింది, ఖచ్చితంగా ఉంది. వాళ్ళు చదువుకున్న టీసీలు ఎస్సీగా ఉన్నాయి. కాబట్టి ఈ రాజలక్ష్మిది వెంటనే క్యాన్సిల్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా ఒరిజినల్ ఎస్టీ వాళ్ళకే శాంక్షన్ ఆర్డర్ ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతే తప్ప ఏం కాదు. ఇక్కడ గ్యాస్ గొడవ అక్కడే కానీ ఉంటే ఊరు ప్రమాదం సత్తు ఊరు లిగిసిపోతే పక్కనే స్కూల్ ఉంది, ఆ పక్కనే అంగన్వాడీ స్కూల్ ఉంది. ఇవన్నీ కూడా నియరెస్ట్గా ఉన్నాయి. 3 కిలోమీటర్ల దూరంలో ఈ గ్యాస్ గొడవ ఉండాలి, ఊరికి దగ్గరలో ఉంది. కాబట్టి దీన్ని తీసివేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. నెల్లిపూడి గ్రామ ప్రమాదం సత్తు ఏమైనా ఊరంతా లిగిసిపోతాయి, ఊరంతా ఇదైపోతుంది. కాబట్టి ఆ గ్యాస్ గొడవ తీసేసి ఏరే దిక్కుని పెట్టుకోమానండి దూరంగా. అంతేగాని అదైనా ఎస్టీ వాళ్ళని పెట్టుకోమానండి, ఎస్సీ వాళ్ళని కాదు. సంకమల్లలో వాళ్ళు చెగ్గంపేట దగ్గర బూరుపూడి నుండి నెల్లిపూడి బ్రతుకు తెరువు నిమిత్తం వచ్చి ఇక్కడ అయితే ఈ 2014లో వీళ్ళకి ఎస్టీ కులమని ఇచ్చారు. అంతే తప్ప ముందు నుండి వీడు ఎస్టీ కాదు, ఎస్సీ మాల.